దోస్తు కట్టిన ఛోటా బడా నాయకులు ఆ సంచలన వార్త సిటీ న్యూస్ లో చూడండి. రచ్చబండతో దూకుడు పెంచిన విజయ్ పల్లెల్లో జోరందుకున్న కాంగ్రెస్ పార్టీ హోరు. అసైన్డ్ భూమిని ఇతరులకు పట్టా చేసిన తహసీల్దార్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య డిమాండ్. పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాకు 12వ స్థానం. పెద్దపల్లి మండలంలో 11 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత. 58 మంది విద్యార్థులకు 10 జీపీఏ. రాజస్థాన్లో మతోన్మాదులు చంపిన కన్నయ్య లాల్కు పెద్దపల్లి మేర్ సంఘం కొవ్వొత్తుల నివాళి. హంతకులను ఉరితీయాలని డిమాండ్. మిస్బాసికల్ ప్లేస్మెంట్ డ్రైవ్లో 23 మంది ట్రీనిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఎంపిక. ఎంపికైన విద్యార్థులను అభినందించిన కళాశాల నిర్వాహకులు. 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన పెద్దపల్లి గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినులు అభినందించిన అధ్యాపక బృందం. ఎస్ఎంసీ చైర్మన్. 4 కలెక్టర్లు మారిన పరిష్కారం కానీ కూనారం భూ సమస్య 10 రోజుల్లో పరిష్కరించకుంటే ఆందోళనలు తప్పవని టీపీఎఫ్ రైతు సంఘాల హెచ్చరిక. బొంపల్లి కనగర్తి కాపులపల్లి గ్రామాల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల కోసం కేటాయించబడిన స్థలాలను పరిశీలించినట్లు తెలిపిన తహసీల్దార్ ఎంపీడీఓ. పెద్దపల్లి మండలంలోని రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్స్ నడిపినట్లయితే ట్రాక్టర్స్ ఓనర్స్ డ్రైవర్స్పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్ఐ రాజేష్ వెల్లడి. అప్పనపేట పిఎస్సిఎస్ కార్యాలయ గోదాంలో అందుబాటులో ఉన్న ఎరువులు అవసరమైన రైతులు తీసుకెళ్లగలరని కోరిన పిఎస్సిఎస్ చైర్మన్.